You're a superhero. హలో అండి, అందరు బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో అనుకుంటున్నారా? చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి అమెజాన్ నుంచి అయితే తెప్పించడం జరిగిందండి. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్గా సెకండ్ ఐటమ్స్ కానీ లేదంటే బ్రేక్ అయిన ఐటమ్స్ కానీ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి అమెజాన్లో అయితే తెప్పించడం జరిగింది. అమెజాన్లో ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు దాకా మనం పెట్టినవి తప్ప వేరే ఐటమ్స్ అనేది రాలేదు. సో అందుకనే కొంచెం ట్రస్టెడ్ అనమాట అమెజాన్ అంటే. సో ఇదేంటి అనేది ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి లోపల ఏముందో మీ అందరికీ కూడా చూపించేస్తాను. సో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకో బాక్స్ వచ్చింది. దీన్ని చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నా థంబ్నైల్ కూడా మీకు చూసి అర్థమైపోయి ఉండాలి. సో ఇదేంటంటే చిన్న పోర్టబుల్ మిక్సీ అన్నమాట. సో దీన్నే రీఛార్జ్ పోర్టబుల్ బ్లెండర్ అంటారు. సో దీంతోపాటు ఒక ఐడి కార్డ్ ఏదో విజిటింగ్ కార్డ్ లాగా ఇచ్చాడు. మనం తీసుకున్నందుకు క్యాష్ బ్యాక్ సంథింగ్ అలా వచ్చేసింది. 25 నుంచి 100 దాకా జీపే కానీ పేటిఎం కానీ చేస్తే అదేదో ఇచ్చాడు. కానీ అవేమీ పనిచేయవు అన్నమాట. ఎక్స్పీరియన్స్ చూపిస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే ఇదనమాట. వాడిచ్చే కూపన్ అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూసారు కదా, పోర్టబుల్ అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ బ్లెండర్ అనమాట. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, రోజ్ కలర్. నేను యాక్చువల్గా బ్లాక్ కానీ బ్లూ కానీ వస్తుంది అనుకుంటే ఇదేమో కలర్ పింక్ వచ్చినట్టుంది. సో పింక్ అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకి. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందుకే ఇది తెప్పించడానికి కారణం ఏంటంటే కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్కి సంబంధించి మనం షేక్స్ కానీ మిక్సీ పట్టుకోవడానికి సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక గ్లాస్కి సంబంధించి దీంట్లో పడుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎలా ఉంటుందో ఏంటో అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. దీని డీటెయిల్స్ అనేది ఇక్కడ బ్యాటరీకి సంబంధించి లేదంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించి కొన్ని మాన్యువల్స్ అయితే ఇచ్చాడు. ఇది మేడ్ ఇన్ చైనా అనేసి ఉందన్నమాట. చైనా అంటే నో గ్యారంటీ అని అందరికీ తెలుసు కదా. సో వాడుకున్న నాలు వాడుకోవడమే. సో ఇది పింక్ అనుకున్నాను కానీ పర్పుల్ కలర్లో ఉన్నట్టు ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. ఆల్రెడీ చిన్న హోల్ అయితే ఉంది కదా పైన ఆ కలర్కి సంబంధించి. యా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ అయితే బాగానే ఉందనుకోవచ్చు. చూద్దాం ఒకసారి. సో బ్రేక్ అవుతుందో అవ్వదో లోపల ఎలా ఉందో ఏంటో అనేది టెన్షన్ అనమాట. గ్లాస్ ఐటమ్ కాబట్టి ఏంటంటే కొరియర్లో వచ్చినప్పుడు కానీ లేదంటే ఇలా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేస్తారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు పర్వాలేదు. కొన్ని కొన్నిసార్లు అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేదైనా బాగోకపోతే ఇమ్మీడియట్గా వెంటనే రిటర్న్ ఆప్షన్ కానీ రీప్లేస్మెంట్ కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. చాలామందికి అనేది ఈ ఆప్షన్ తెలియదు. రిటర్న్ ఆర్ రీఫండ్, రీఫండ్ అనేది ఏంటంటే మనకు నచ్చకపోతే బయటకు మళ్ళీ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో రిటర్న్ చేసేయడం అనమాట. అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏదో చిన్న చిన్న క్రాచెస్ లాగా వచ్చినాయి. ఇది వచ్చేసి ఛార్జింగ్ కవర్ అనమాట. అదే పవర్ ఆన్ ఆఫ్ బటన్. సో లోపల నేను చూసుకోలేదు, పేపర్ ఉంది. ఆ పేపర్ కూడా కట్ అయిపోయినట్టుంది. ఇక్కడ మల్టిపుల్ ఓపెన్ ఉంటుంది అనమాట. అంటే కింద కూడా ఓపెన్ ఉంటుంది, అలాగే పైన కూడా ఓపెన్ ఉంటుంది. ఇదేంటంటే డస్ట్ లాంటిది ఏదన్నా ఇప్పుడు బత్తాయి కానీ ఏదైనా పీచ్ ఉంటుంది కదా, సో అదంతా దీని మీద ఉండిపోతుంది అనమాట. మనం ఇంకా పిల్లర్ అనేది ఏమీ పెట్టి చేసుకోకర్లేదు, వడపోసుకోకర్లేదు. డైరెక్ట్ దీని నుంచే మనం యూజ్ చేయొచ్చు అనమాట. గ్లాస్ టైప్లో ఉంటుంది. సో ఆ క్యాప్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ 2-in-1 బోత్ సైడ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. మనం పేపర్ అయితే కట్ అయ్యింది, కట్ చేసేసింది అది. నేను ఆటోమేటిక్గా అది ఛార్జింగ్ ఉందని చెప్పి చూడలేదు. ఆన్ చేయగానే అది కట్ చేయడం అంటే జరిగింది. మాన్యువల్ పేపర్ అయితే లోపల ఒకటి లుకింగ్ కోసం అనేది ఒకటి పెట్టడం జరిగింది. దీన్ని ఇలా యూజ్ చేయాలని చెప్పేసి కింద నాబ్స్ అయితే ఉన్నాయన్నమాట, స్క్రాచెస్ పడకుండా కింద పెట్టడానికి. అలాగే 4 బ్లేడ్స్ అయితే ఉన్నాయి. ఇది చాలా చిన్నగా ఉన్నాయన్నమాట 4 బ్లేడ్స్. ఎంత వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సౌండ్ చూసారు కదా ఎలా వస్తుందో. సో ఒకసారి మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం. ఇందులో ఏదైనా ఒకటి జ్యూస్ అనేది చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. పెద్ద పెద్దగా ఉన్నా కానీ ఇదేంటంటే
క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, జిమ్కి తీసుకెళ్ళడానికి కానీ లేదంటే ట్రావెలింగ్లో కానీ లేదంటే బయటికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఏదైనా సరే చిన్నగా మన బ్యాగ్లో కానీ లంచ్ బాక్స్లో క్యారేజ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని రావడానికి కొంచెం బెటర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తెప్పించడం జరిగింది. కాకపోతే నాకు సెట్టింగ్స్ అనేవి చూస్తుంటే అంత వర్త్బుల్ కాదనిపిస్తుంది. ఇది కాస్ట్ కోసం కాదు, అంటే ఇది చాలా చిన్నగా ఉంది, ప్లస్ ఏంటంటే ఆ బ్లేడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, పీసెస్ కట్ అవుతాయో లేదో తెలియదు కదా. సో ఛార్జింగ్ కేబుల్ అయితే ఇది నార్మల్ మన మొబైల్కి పెట్టుకునే కేబుల్ వస్తుంది. గ్లాస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఆ కెపాసిటీ అనేది ఆగదనిపిస్తుంది. సో ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గానే యూజ్ చేయాలి, ఎందుకంటే వాష్ చేసేటప్పుడు అది గ్లాస్ తెగే అవకాశం ఉంటుంది. అలాగే బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి అయితే ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి చేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక యాపిల్ తీసుకున్నాం, చూస్తున్నారు కదా, ఈ యాపిల్ జ్యూస్ అనేది చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది షాప్లో చేసినట్టు కాకుండా మన స్టైల్లో మనం చేద్దాం. ఆ యాపిల్ పీసెస్ని ఒక బౌల్లోకి మనం కట్ చేసి అయితే పెట్టుకున్నాం. ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆ బ్లెండర్లో వేద్దాం. బ్లెండర్ అయితే చూడడానికి చాలా సింపుల్గా చిన్నగా ఉంది, కప్పే చాలా పెద్దగా ఉంది. ఈ పీసెస్ అన్నీ పడతాయో మిగిలిపోతాయో చూద్దాం. ఆ ఓపెన్ ప్లేస్ కూడా చాలా చిన్నదిగా ఉందన్నమాట, చూసారు కదా, చాలా చిన్నదిగా ఉంది. వన్ పీస్ టూ పీస్ వేస్తుంటే పడుతుంది. సో మొత్తం అన్నీ వేసేద్దాం మనం, మొత్తం అన్నీ వేసేసి చూద్దాం ఎంతవరకు పడుతుందో ఏంటో అనేది. వాళ్ళు చూసే మనం చూసే అలాగే వాళ్ళు చూపించే యాడ్స్ అయితే మాత్రం చాలా వర్కింగ్ బ్యూటిఫుల్ అనుకుంటారు, బట్ రియాలిటీ ఏంటంటే మన చేతికి వచ్చి మనం యూజ్ చేసేదాకా కూడా ఏది తెలియదు అనమాట. ఇది వర్కింగ్ కండిషన్లో ఉందా, మనకు బెటర్ అనిపిస్తుందా, లేదంటే యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది చూద్దాం. ఎంతవరకు బెటర్ అనిపిస్తుందో, ఎంతవరకు యూజ్ఫుల్ అనిపిస్తుందో మనం కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. సో దీంతో పాటు షుగర్ కూడా వేసుకుందాం, అంటే జ్యూస్ పాయింట్లో వేస్తారు కదా షుగర్లు. సో మనకు కూడా షుగర్ ఉంది కాబట్టి షుగర్ వేసుకుందాం, దాన్నేం ప్రాబ్లం లేదు. మనకి షుగర్ అంటే ఇంట్లో వాడే షుగర్ అనమాట, ఒంట్లో ఉండే షుగర్ కాదు. సో షుగర్ కూడా అయితే వేసాం. వేసిన తర్వాత ఇది బ్లేడ్ అనేది ఫిట్ చేద్దాం. ఫిట్ చేసిన తర్వాత రివర్స్ తిప్పుతాం అనమాట. రివర్స్ తిప్పితే ఆ బ్లేడ్స్ ఆ పీసెస్ కట్ అవుతాయి. సో చూద్దాం ఒకసారి ఎలా కట్ చేస్తుందో ఏంటో అనేది. చూసారు కదా షుగరు అండ్ యాపిల్ పీసెస్ వేసేయడం జరిగింది. ఆన్ చేశాను, బటన్ ఆన్ చేస్తే అసలు తిరగట్లేదు, చాలా టైట్ అయిపోయింది. అంటే పీసెస్ చాలా ఫుల్గా అయిపోయినట్టు అనిపించింది నాకు, ఉక్కిరి పిక్కిరి అవుతుంది. అది మోటార్ అనేది కదలట్లేదు అనమాట, బ్లేడ్స్ కదలట్లేదు, చాలా టైట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ జ్యూస్లోకి ఏంటంటే మిల్క్ కానీ లేదంటే వాటర్ కానీ వేయచ్చు. ఒకసారి మనకి రెడీలో ఉన్నది ఏంటంటే వాటర్ ఉంది కాబట్టి వాటర్ అయితే వేయడం జరిగింది. వాటర్ వేసిన తర్వాత ఏదో కొంచెం ఆ షుగర్ ఉంది కదా, ఆ షుగర్ అనేది జస్ట్ కలిసిందనమాట, పీసెస్ అనేది సరిగ్గా కట్ అవ్వలేదు. సో నాకనేది ఏం పెద్ద అనిపించట్లేదు అనమాట, యూజ్ఫుల్ అనేది ఏం లేదు. జస్ట్ ఏదో ఉన్నాననే పేరుకి ఉంటుంది తప్ప ఇలాంటి పీసెస్ అయ్యి ఏం కట్ చేయదు. ఓన్లీ షేక్స్, ఓన్లీ పౌడర్ లాంటివి, మిల్క్ లాంటిది, హాట్ వాటర్ లాంటివి, అవి మాత్రం ఏమైనా యూజ్ అవ్వచ్చేమో. సో వీడియో అయితే ఇదండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది. హాయ్, దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్. ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ప్రిన్స్ రమేష్ ఛానల్.